రెట్గా ముప్పై తొమ్మిది మందితో కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ తెలంగాణలో నాలుగు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన పార్టీ హైకమాండ్ కర్ణాటక ఛత్తీస్గఢ్ కేరళ ఈశాన్య రాష్ట్రాలకు కూడా మహబూబ్ నగర్ కు రెడ్డి మహబూబ్బాద్ కు బలరాం నాయక్ జైరాబాద్ కు సురేష్ షెట్కర్ నల్గొండకు రఘవీర్ రెడ్డి వయనాడు నుంచి మరోసారి బరిలోకి రాహుల్ గాంధీ ఈ నెల పదకొండున సెకండ్ లిస్ట్ రిలీజ్ అంటూ నలుగురు అభ్యర్థులను ప్రకటించారు తెలంగాణలో ఆ కర్ణాటక ఛత్తీస్గఢ్ కేరళ ఈశాన్య రాష్ట్రాలకు కూడా ప్రకటించారు మహబూబ్ నగర్ కు రెడ్డి ఇక మహబూబాబాద్ కు బలరాం నాయక్ మాజీ కేంద్ర మంత్రిగా ఉన్నాడు ఎస్టీ సామాజిక వర్గం జైరాబాద్ కు సురేష్ షెట్కార్ సురేష్ షెట్కార్ గురించి మీకు ఎరికే ఇదివరకు ఆయన ఎంపీగా పనిచేసిండు సో ఆయన లింగాయత్ కర్ణాటకలో ఓసి కానీ రెండు వేల నాలుగులో వాళ్ళని బీసీ కేటగిరీలోకి చేర్చి సురేష్ శెట్కర్ ఇక నల్గొండకు రఘవీర్ రెడ్డి జనారెడ్డి గారు కుమారుడు సుదీర్ఘ కాలం పాటు వాళ్ళ ఫ్యామిలీ లాయల్ గా కాంగ్రెస్ పార్టీకి ఉంది అది ఇక వయనాడు నుంచి మరోసారి బరిలోకి రాహుల్ గాంధీ దిగబోతా ఉన్నాడు మరి వయనాడు నుంచే దిగుతా ఉన్నాడా మరి అక్కడ ఏది అమెధతి రాయబెరేలి నుంచి కూడా అన్నా చెల్లెలు పోటీ చేస్తారనేటువంటి వార్త ఉంది మరి అక్కడి నుంచి కూడా పోటీ చేస్తాడా అనేది చూడాలి ఈ నెల పదకొండున సెకండ్ లిస్ట్ రిలీజ్ కాబోతుంది అనేది వార్త ఇక లోక్సభ ఎన్నికలకు ముప్పై తొమ్మిది మంది అభ్యర్థులతో కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది కేరళ నుంచి పదహారు కర్ణాటక నుంచి ఏడు ఛత్తీస్గఢ్ నుంచి ఆరు తెలంగాణ నుంచి నాలుగు లక్షద్వీప్ నుంచి ఒకటి నార్త్ ఈస్ట్ రాష్ట్రాలైన మేఘాల నుంచి రెండు నాగాలాండ్ సిక్కిం త్రిపుర నుంచి ఒక్కో స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది ఇందులో రాహుల్ గాంధీ మరోసారి సిట్టింగ్ స్థానం వయనాడు నుంచి పోటీ చేయనున్నారు శుక్రవారం ఢిల్లీ అక్బార్ రోడ్లోని లోని హెడ్ ఆఫీస్ లో అజయ్ మాకేన్ పవన్ కేరళతో కలిసి కేసీ వేణుగోపాల్ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు అనంతరం వేణుగోపాల్ మాట్లాడుతూ వచ్చే లోక్సభ ఎన్నికలు దేశ భవిష్యత్తును నిర్ణయిస్తాయని చెప్పారు ఈ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలవాలని కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకుందని అందుకే గెలుపు అవకాశాల ఆధారంగా సీట్లను కేటాయించినట్టు తెలిపారు ఈ నెల పదకొండున మరోసారి సీఈసీ సమావేశమై సెకండ్ లిస్టు ను ప్రకటించనున్నట్లుగా ఆయన వెల్లడించారు ఈ నెల అంటే ఎల్లుండి సెకండ్ లిస్టు వచ్చేటువంటి అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సమాయత్తం